గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తరాది అందాల బామ్మ గసాల పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరూ సరసన నటించి తనదైన నటనతో అందంతో అందరినీ ఆకట్టుకుంది ముద్దుగుమ్మ. అందం అభినయం కలిపితే గసాల ఏ పాత్ర అయినా కూడా తనదైన శైలిలో నటించి మెప్పించగలదు. ఇక తన తొలి సినిమానే ఆమెకు మంచి గుర్తింపు తీసుకువస్తే ఆ తర్వాత వరుస బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే సినిమాల నుండి దూరం అయిపోయింది. ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న సినిమాలో నటించినా కూడా మళ్ళీ నిలదొక్కుకోలేదు. ఆ పైన కొన్ని రోజులకి పెళ్లి చేసుకొని వివాహ జీవితంలో బిజీగా మారింది. ప్రస్తుతం గజల ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఆమె జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గజల మస్కట్ లో జన్మించింది. తండ్రి నిర్మాణ రంగంలో వ్యాపారవేత్త. ఈమె మస్కట్ లో పుట్టినప్పటికీ బొంబాయి జూహాలోని విద్యానిధి పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. అందరి హీరోయిన్స్ లానే గజల కూడా ఎన్నో ఆశలు మరెన్నో కోరికలతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ తో అందరిని మెప్పించిన గజల తన నటనతో కూడా అందరినీ ఆకట్టుకుంది. అలాగే కామెడీ కూడా బాగా పండించింది. గజల 2001లో నాలో ఉన్న ప్రేమ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో జగపతి బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఆమె కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అలాగే హీరోయిన్ గా ఆమె కెరియర్ కి మరింత ఊపునిచ్చింది. కలుసుకోవాలని, తొట్టి గ్యాంగ్ వంటి పలు హిట్ సినిమాల్లో నటించింది. అలాగే సైడ్ హీరోయిన్ గా కూడా నటించింది. ఓ చిన్నదాన, విజయం, అల్లరి రాముడు, మల్లీశ్వరి ఇలా పలు చిత్రాల్లో నటించింది. ఈమె తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం సినిమాలో నటించింది. ఇక హీరోయిన్ గా తన కెరియర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే 2002లో ఆత్మహత్య ప్రయత్నం చేసి దాదాపు చావు నుండి కొద్దిలో బయటపడింది. జూలై 22, 2002 హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆమె సహా నటులు సుల్తానా, అర్జున్ సరైన సమయానికి గుర్తించి నిమ్స్ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమె బ్రతికి బయటపడింది. ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ కూడా తెలియదు. ఆ తర్వాత 2010 వరకు పలు చిత్రాల్లో నటించిన గజల తర్వాత మస్కట్ లో ఉన్న తన తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసింది. ఇక 2016 ఫిబ్రవరి 24 హిందీ టీవీ నటుడు ఫెజల్ రజాఖాన్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత గజల దాదాపు బయట కనిపించడం మానేసింది. ఈమె ప్రస్తుతం తన భర్తతో కలిసి తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ మస్కట్ లో ఉంటుంది. పెళ్ళైన హీరోయిన్ గా నటించడం మానేసి ఎన్ని రోజులవుతున్నా కూడా గజల ఇప్పటికీ కూడా తన ఫిట్నెస్ పై దృష్టి పెడుతూ నేటి తరం స్టార్ హీరోయిన్స్ కు పోటీనిచ్చేలా కనబడుతుంది. ఇప్పుడు గజలని చూసిన వారెవరైనా కూడా ఈ గజలన ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో నటించిన గజలని ఆశ్చర్యపోవడం ఖాయం. అంతలా మారిపోయింది. తాజాగా ఆమె ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే గజలలో ఇప్పటికీ కూడా ఇంకా హీరోయిన్ ఛాయలు అలానే ఉన్నాయని చెప్పవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.